అరుణాచల్ ప్రదేశ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మంచు చెరలు విరిగిపడిన ఘటనలో ఏడుగురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా నిన్న గల్లంతయ్యారు. కమాంగ్ సెక్టర్లోని ఎత్తైన ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సైనికులపై మంచు చెరలు విరిగిపడ్డాయి. వారిని గుర్తించేందుకు యుద్ధ ప్రాతిపదికన సైన్యం సహాయక చర్యలు చేపట్టింది. ఏడుగురు మృతదేహాలను అధికారులు గుర్తించారు. అరుణాచల్ ప్రదేశ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మంచు చెరలు విరిగిపడిన ఘటనలో ఏడుగురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా నిన్న గల్లంతయ్యారు. కమాంగ్ సెక్టర్లోని ఎత్తైన ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సైనికులపై మంచు చెరలు విరిగిపడ్డాయి. వారిని గుర్తించేందుకు యుద్ధ ప్రాతిపదికన సైన్యం సహాయక చర్యలు చేపట్టింది. ఏడుగురు మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల ఏర్పడిన రెండు రాష్ట్రాలు ఇప్పటికే కష్టాల్లో ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని రాజ్యసభలో సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యాస్త్రాలతో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ పార్టీ వల్లే ప్రజాస్వామ్య మూలాలు దెబ్బతింటున్నాయని, ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ హడావిడిగా విభజించిందని అన్నారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. విభజన జరిగిన తీరు ఎలా ఉందనేది చాలా ముఖ్యమైన విషయమన్నారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా విభజించినప్పటికీ ఆ పార్టీని ప్రజలు నమ్మలేదన్నారు మోదీ. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఎటువంటి వివాదాలకు తావులేవని రీతిలో శాంతియుతంగా మూడు రాష్ట్రాలను ఇచ్చామని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ చాలా అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. अनेक साथियों ने यहाँ बड़ी बड़ी बातें की, जरूरी भी है क्योंकि ये राज्यों के वरिष्ठ नेताओं का ये सदन है, लेकिन सभी साथियों को आदरणीय सभापति जी इस नथिंग विल गो ऑन रिकॉर्ड एक्सेप्ट व्हाट इज परमिटेड बाय द चेयर. Whatever is permitted by the chair will only go on record. No comment, no noise, no demonstration will go on record. Please, Bajai. Please, please, please. The Prime Minister is intervening. I have permitted it. It will only go on record. Ramdas. విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. సరైన విధంగా విభజన జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు మోదీ. విభజన చట్టంపై ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. పార్లమెంట్లో కాంగ్రెస్ సభ్యులు పెప్పర్ స్ప్రే వాడారన్నారు. పార్లమెంట్లో తలుపులు వేసి మైకులు కట్ చేసి బిల్లులు ఆమోదించారని గుర్తు చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం అని మోదీ ప్రశ్నించారు. కాంగ్రెస్ అహంకారం, అధికార కాంక్షకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. విభజన తీరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఎప్పటికీ నష్టపోతున్నాయన్నారు ప్రధాని మోదీ. ఆంధ్రప్రదేశ్ कांग्रेस सरकार अहम भूमिका निभाई, उसके साथ क्या किया? जिस आंध्र ने यहाँ सत्ता में बैठने के लिए उनको मौका दिया था, उनके साथ क्या किया? उन्होंने बहुत शर्मनाक तरीके से आंध्र प्रदेश का विभाजन किया. माइक बंद कर दिए गए, मिर्ची स्प्रे की गई,
कोई डिस्कशन नहीं हुई, क्या यह तरीका ठीक था क्या? क्या यह लोकतंत्र था क्या? अटल जी की सरकार ने भी 3 राज्य बनाए थे, राज्य बनाना हमने विरोध नहीं किया है, लेकिन तरीका क्या था? अटल जी ने 3 राज्य बनाए थे, छत्तीसगढ़, झारखंड, उत्तराखंड, लेकिन कोई तूफान नहीं आया, शांति से सारा निर्णय हुआ, सबने मिल बैठ करके निर्णय किया। आंध्र तेलंगाना के भी हो सकता था, हम तेलंगाना के विरोधी नहीं है, साथ मिलकर के किया जा सकता है, लेकिन आपका अहंकार, सत्ता का नशा, उसने देश के अंदर इस कटुता पैदा की, और आज भी तेलंगाना और आंध्र के बीच में वो कटुता के बीच तेलंगाना का भी नुकसान। రాజ్యసభలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో అన్ని కష్టాలకు కాంగ్రెసే కారణమన్నారు ఆయన. కాంగ్రెస్ వల్లే దేశంలో అవినీతి పెరిగిందన్నారు. అతి పురాతన పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కి కఠినాయి ఏ హై డైనెస్టీ కి ఆగే ఉన్హోనే కుచ్ సోచా హీ నహీ జో ఉన్కి పరేషానీ ఔర్ పార్టీ మే जो डेमोक्रेसी की बात करते हैं ना, वो जरा समझे। भारत के लोकतंत्र को सबसे बड़ा खतरा परिवारवादी पार्टियों का है, ये मानना पड़ेगा। और पार्टी में भी जब कोई परिवार सर्वोपरि होता है, तब सबसे पहली कैजुअलिटी, जब पार्टी में भी कोई एक परिवार सर्वोपरि हो जाता है तो सबसे पहली कैजुअलिटी टैलेंट की होती है। కాంగ్రెస్ లేకుంటే ఎమర్జెన్సీ ఉండేది కాదన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ లేకుంటే సిక్కుల ఓచుకోత జరిగి ఉండేది కాదన్నారు. కాంగ్రెస్ లేకుంటే చాలా దారుణాలు జరిగేవి కాదంటూ విమర్శలు గుప్పించారు మోదీ. దేశ్ నే అర్సే తక్ ఇస్ సోచ్ కా బహుత్ నుక్సాన్ ఉఠాయా హై. మే చాహతా హూ కి సభీ రాజనీతిక్ దల్ लोकतांत्रिक आदर्शों और मूल्यों को अपने दलों में भी विकसित करें, उसको समर्पित करें, और हिंदुस्तान की सबसे पुरानी पार्टी के रूप में कांग्रेस इसकी जिम्मेवारी ज्यादा उठाएं। आदरणीय सभापति जी, यहां पर यह कहा गया कि कांग्रेस न होती तो क्या होती? इंडिया इज इंदिरा, इंदिरा इज इंडिया, यही सोच का परिणाम है। आदरणीय सभापति जी, मैं जरा बताना चाहता हूं, ये कहा गया है। महात्मा गांधी सहितम कांग्रेस ने कोरगोलेदन्नारु प्रधानी. कांग्रेस माइंडसेट अर्बन अक्सलेट का मारिंदनि उन्नारु. वारसत्व राजकीयालकु देशानिकि प्रमादकरं अंटू व्याख्यलु चेयडं तीव्र चर्चकु दारितीस्तुंदि. మోదీ వ్యాఖ్యలతో రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది. నిజాలు చెబితే వినాలని, వినే పరిస్థితి కూడా లేకపోవడం దారుణమన్నారు ప్రధాని. రాజ్యసభలో ఏపీ తెలంగాణ విభజన అంశం కూడా తెరపైకి వచ్చింది. హడావుడిగా తెలంగాణ రాష్ట్ర విభజన చేశారన్నారు మోదీ. కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసుకుంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదన్నారు. ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందని, విభజన సమయంలో అనుసరించాల్సిన పద్ధతి సరిగా లేదన్నారు. ఇలా అసంబద్ధంగా ఏపీ తెలంగాణ విభజన జరగడం వల్ల ఇంకా 2 రాష్ట్రాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని మోదీ విమర్శించారు. शांति से सारा निर्णय हुआ, सबने मिल बैठ करके निर्णय किया। आंध्र तेलंगाना के भी हो सकता था, हम तेलंगाना के विरोधी नहीं है, साथ मिलकर के किया जा सकता है, लेकिन आपका अहंकार, सत्ता का नशा, उसने देश के अंदर इस कटुता पैदा की, और आज भी तेलंगाना और आंध्र के बीच में वो कटुता के बीच तेलंगाना का भी नुकसान कर रहे हैं, आंध्र का भी नुकसान कर रहे हैं, और आपको कोई राजनीतिक फायदा नहीं हो रहा है, और हमें समझा रहे हैं। आदरणीय सभापति जी, हम कोऑपरेटिव फेडरलिज्म के साथ साथ एक नए बदलाव की ओर चले, और हमने कोऑपरेटिव कॉम्पिटिटिव फेडरलिज्म की बात कही है।
త్వరలో జరగబోయే 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. హైదరాబాద్కు చెందిన ఆత్మసాక్షి గ్రూప్ ఓటర్లు నాడిని పట్టడానికి ప్రయత్నించింది. ఓటర్ల మనోభావాలు ఎలా ఉన్నాయో క్షేత్రస్థాయిలో సర్వే జరిపింది. మొత్తం 4 రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నేరుగా ఓటర్లతో మాట్లాడి వారి మనోభావాలను తెలుసుకుంది. ఎలాంటి డిజిటల్ టెలిఫోన్ శాంపిల్స్ తీసుకోలేదని ఆత్మసాక్షి స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్లో ప్రీపోల్ సర్వేను 6 దశల్లో ఆత్మసాక్షి గ్రూపు చేపట్టింది. ఓటర్లను 9 విభాగాలుగా విభజించి వారి నుంచి 2022 ఎన్నికల్లో ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయో అడిగి తెలుసుకుంది. ఉత్తరప్రదేశ్లో మొత్తం అసెంబ్లీ సీట్లు 403 ఉన్నాయి. పూర్వాంచల్లో మొత్తం 130 సీట్లకు గాను బీజేపీకి 40 నుంచి 41 సీట్లు, సమాజ్వాదీ పార్టీకి 78 నుంచి 87 సీట్ల మధ్యలో రావచ్చునని, బీఎస్పీకి 6 నుంచి 7 సీట్లు, కాంగ్రెస్కు 4 నుంచి 5 సీట్లు, ఇతరులకు 1 నుంచి 2 సీట్ల మధ్యలో వచ్చే అవకాశాలున్నాయని తెలియజేసింది ఆత్మసాక్షి గ్రూపు. పశ్చిమ యూపీ విషయానికి వస్తే ఇక్కడ మొత్తం 136 సీట్లున్నాయి. వాటిలో బీజేపీకి 33 నుంచి 34 సీట్ల మధ్యలో రావచ్చునని, సమాజ్వాదీకి 90 నుంచి 92 సీట్లు, బీఎస్పీకి 5 నుంచి 6 సీట్లు, కాంగ్రెస్కు ఇతరులకు 1 నుంచి 2 సీట్ల మధ్యలో రావచ్చునని తెలిపింది తాజా ఆత్మసాక్షి సర్వే. అవధ్ రీజియన్ను తీసుకుంటే ఇక్కడ మొత్తం 118 సీట్లున్నాయి. వాటిలో బీజేపీకి 44 నుంచి 45 సీట్లు, సమాజ్వాదీకి 47 నుంచి 48 సీట్లు, బీఎస్పీకి 8 నుంచి 9 సీట్లు, కాంగ్రెస్కు 4 నుంచి 5 సీట్లు, ఇతరులకు 0 నుంచి 1 సీట్లు వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించింది ఆత్మసాక్షి గ్రూప్. బుందేల్ఖండ్ రీజియన్ విషయాన్ని తీసుకుంటే ఇక్కడ మొత్తం 19 సీట్లున్నాయి. వాటిలో బీజేపీకి 7 నుంచి 9 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. సమాజ్వాదీకి 7 నుంచి 9 సీట్లు, బీఎస్పీకి 2 నుంచి 3 సీట్లు, కాంగ్రెస్కు 0 నుండి 1 సీట్లు, ఇతరులకు 0 నుండి 1 సీటు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయని పేర్కొంది ఆత్మసాక్షి గ్రూప్. నాలుగు రీజియన్లను లెక్కిస్తే బీజేపీకి 124 నుంచి 129 సీట్లు, సమాజ్వాదీ పార్టీకి 222 నుండి 232 సీట్లు, బీఎస్పీకి 21 నుంచి 25 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 11 నుంచి 16 సీట్లు, ఇతరులకు 2 నుంచి 6 సీట్లు మాత్రమే దక్కే అవకాశాలున్నాయని సర్వే వివరాలను వెల్లడించింది ఆత్మసాక్షి గ్రూప్. వచ్చే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారని ప్రశ్నించగా అఖిలేష్ యాదవ్కు అనుకూలంగా 42.5%, యోగి ఆదిత్యనాథ్కు అనుకూలంగా 39.5%, మాయావతికి 7.5%, ప్రియాంక గాంధీ లేదా కాంగ్రెస్ వేరే అభ్యర్థికి 8% ఓట్లు, ఇతరులకు 1% వైపు మొగ్గు చూపగా అసదుద్దీన్ ఓవైసీ వైపు 1.5% ఓటర్లు మొగ్గు చూపారు. పంజాబ్లో ఓటర్లు కాంగ్రెస్కు పట్టం కట్టాలని భావిస్తున్నట్లు ఆత్మసాక్షి గ్రూప్ తెలిపింది. పంజాబ్లో మొత్తం 117 స్థానాలుండగా కాంగ్రెస్కు 58 నుంచి 60 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీ 28 నుండి 29 సీట్లు, శిరోమణి అకాలీదళ్ పార్టీకి 24 నుంచి 25 సీట్లు, బీజేపీకి 3 నుంచి 4 సీట్లు, ఇతరులకు 1 సీటు వచ్చే అవకాశాలున్నాయని ఆత్మసాక్షి గ్రూప్ తాజా సర్వేలో స్పష్టం చేసింది. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్తో బీజేపీ పొత్తు పెట్టుకుంది. దీంతో బీజేపీకి 3 నుంచి 9 సీట్లు అదనంగా గెలిచే అవకాశాలున్నాయి. బీజేపీ సొంతంగా పోటీ చేస్తే 1 నుంచి 2 సీట్లు మాత్రమే గెలిచే అవకాశాలున్నాయని ఆత్మసాక్షి సర్వే తెలిపింది. ఆమ్ ఆద్మీ రంగంలోకి దిగినందువల్ల పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ సుమారు 8 నుంచి 10 సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. ఆమ్ ఆద్మీ పోటీ చేస్తున్నందున శిరోమణి అకాలీదళ్ ఓట్లన్నీ ఈసారి కేజ్రీవాల్కు పడే అవకాశాలున్నాయని ఆత్మసాక్షి గ్రూప్ సర్వేలో తేలింది.
హైదరాబాద్ కు చెందిన ఆత్మసాక్షి గ్రూప్ ఉత్తరాఖండ్లో చివరి సర్వేను జనవరి 26 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు సర్వే నిర్వహించింది. ఉత్తరాఖండ్లో మొత్తం 70 సీట్లున్నాయి. వాటిలో కాంగ్రెస్ కు 43 నుంచి 44 సీట్లు, బీజేపీకి 20 నుంచి 21 సీట్లు, ఆమ్ ఆద్మీకి 3 నుంచి 4 సీట్లు, ఇతరులకు 2 నుంచి 3 సీట్లు. హోరాహోరీగా 2 సీట్లలో పోటీ ఆసక్తికరంగా మారనుంది. పార్టీల ఓట్ షేరింగ్ విషయాన్ని పరిశీలిస్తే కాంగ్రెస్ కు 46%, బీజేపీకి 41%, ఆమ్ ఆద్మీకి 9%, ఇతరులకు 4% ఓట్ షేరింగ్ వచ్చే అవకాశాలున్నాయని ఆత్మసాక్షి గ్రూప్ తెలిపింది. ఉత్తరాఖండ్లో బీజేపీ 5 ఏళ్లలో 3 సీఎంలను మార్చడంతో కాషాయ పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఆత్మసాక్షి గ్రూప్ వెల్లడించింది. కోవిడ్ సమయంలో బీజేపీ పట్టించుకోలేదని ప్రజల్లో అసంతృప్తి తీవ్రంగా ఉంది. పర్యాటక రంగాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. పెట్రోల్, డీజిల్తో పాటు నిత్యావసర ధరలు పెరగడం కూడా ప్రజల అసంతృప్తికి కారణం. నిరుద్యోగ సమస్య పట్ల యువత ఆగ్రహంతో ఉన్నారు. గోవాలో కూడా ఆత్మసాక్షి గ్రూప్ సర్వే చేసింది. గోవాలో మొత్తం 40 స్థానాలుండగా కాంగ్రెస్ కు 20 నుంచి 22 సీట్లు, బీజేపీ 13 నుంచి 14 సీట్లు, ఆమ్ ఆద్మీకి 1 నుంచి 2 సీట్లు, ఇతరులకు 5 నుంచి 6 సీట్లు సాధించే అవకాశం ఉందని ఆత్మసాక్షి గ్రూప్ తెలిపింది. 2 స్థానాల్లో పోటీ ఆసక్తికరంగా ఉంటుందని వెల్లడించింది. పార్టీలకు ఓట్ షేరింగ్ విషయాన్ని పరిశీలిస్తే కాంగ్రెస్ కు 46.5%, బీజేపీకి 45%, ఆమ్ ఆద్మీకి 3%, ఇతరులకు అంటే టీఎంసీ, ఎంజీపీ, జీఈపీ, ఎన్సీపీకి 6% ఓట్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. సీఎం ప్రమోద్ సావంత్ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఈసారి బీజేపీ మనోహర్ పారికర్ లేకుండా పోటీ చేయడం బీజేపీకి ఇబ్బందిగా ఉంది. ఈసారి హిందూ క్రిస్టియన్ కార్డ్ పనిచేసే పరిస్థితి లేదని ఆత్మసాక్షి గ్రూప్ సర్వేలో తేలిందని స్పష్టం చేసింది. ఈసారి చిన్న చితక పార్టీలు సుమారు 5 నుండి 6 సీట్లలో గెలుస్తున్నందున దాని ప్రభావం బీజేపీపైనే ఎక్కువ ఉంటుందని ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది. ఏబీపీ సి ఓటర్ కూడా 4 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించింది. ఏబీపీ సి ఓటర్ సర్వే ప్రకారం యూపీలో బీజేపీకి 225 నుండి 237 సీట్లు, ఎస్పీకి 139 నుంచి 151 సీట్లు, బీఎస్పీకి 13 నుంచి 21 సీట్లు, కాంగ్రెస్ కు 4 నుంచి 8 సీట్లు వచ్చే అవకాశాలున్నాయని ఏబీపీ సి ఓటర్ సర్వే వెల్లడించింది. ఉత్తరాఖండ్లో ఏబీపీ సి ఓటర్ సర్వే వివరాల ప్రకారం బీజేపీకి 31 నుంచి 37 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 30 నుంచి 36 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 2 సీట్ల నుంచి 4 సీట్లు, ఇతరులు 1 స్థానంలో గెలిచే అవకాశముందని ఏబీపీ సి ఓటర్ సర్వే వివరాలను వెల్లడించింది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఏబీపీ సి ఓటర్ సర్వే తేల్చింది. ఆమ్ ఆద్మీకి 55 నుంచి 63 సీట్లు, కాంగ్రెస్ కు 24 నుంచి 30 సీట్లు, శిరోమణి అకాలీదళ్కు 20 నుంచి 26 సీట్లు, బీజేపీకి 3 నుంచి 11 సీట్లు, ఇతరులు 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ఏబీపీ సి ఓటర్ సర్వే స్పష్టం చేసింది. గోవాలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఏబీపీ సి ఓటర్ సర్వే ప్రకటించింది. అధికార బీజేపీకి 14 నుంచి 18 సీట్లు, కాంగ్రెస్ కు 10 నుంచి 14 సీట్లు, ఆప్కు 4 నుంచి 8 సీట్లు, ఎంజీపీకి 3 నుంచి 7 సీట్లు, ఇతరులకు 2 సీట్లు వచ్చే అవకాశాలున్నాయని ఏబీపీసీ ఓటరు తాజా సర్వే వివరాలను వెల్లడించింది. వరల్డ్ న్యూస్ అప్డేట్స్ చూస్తే పాకిస్తాన్లో ఉన్న కొన్ని కంపెనీలు పెట్టిన ట్వీట్లు మల్టీనేషనల్ కంపెనీలకు ముచ్చెమట్లు పట్టిస్తున్నాయి. పాకిస్తాన్లో పెట్టిన ట్వీట్లు ప్రస్తుతం ఇండియాలో దుమారం రేపుతున్నాయి. హోండై, కియా మోటార్స్, కేఎఫ్సి, పిజ్జాలకు ఈ ట్వీట్లు సరికొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. వెంటనే కంపెనీలు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టాయి. కశ్మీర్లకు అనుకూలంగా ఈ నెల 5న పాకిస్తాన్ సంఘీభావ దినం జరుపుకుంది.
వారికి అభినందనలు తెలుపుతూ పాకిస్తాన్ హుండాయ్తో పాటు కియా మోటార్స్, కేఎఫ్సి, పాకిస్తాన్ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా భారత్లో పోరాడుతున్న కశ్మీరీ సోదరులకు తమ సంఘీభావం అంటూ ట్వీట్ చేశాయి. ఈ ట్వీట్లోనే వెంటనే భారత్లోని సోషల్ మీడియా యూజర్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హుండాయ్, కియా, కేఎఫ్సి పిజ్జా ప్రొడక్ట్లను నిషేధించాలని పిలుపునిచ్చాయి. దేశీయ బ్రాండ్లు టాటా మోటార్స్, మహేంద్ర అండ్ మహేంద్రకు మద్దతు తెలుపుదామని పిలుపునిచ్చారు ట్విట్టర్ యూజర్లు. ఇవి నేషనల్ న్యూస్, వరల్డ్ న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రెమ్నెట్ న్యూస్.